इसके लिए लास्ट ప్రయత్నం చేయండి దూరం దూరం ఉండకండి ఇక్కడ ఏదో ఇక్కడ ప్రతి క్షణం ప్రతి రోజు పారాయణం చేస్తే హరికి మన దగ్గర ఇవన్నీ ప్రతిమలన్నీ అక్కడ हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 अद्भुता मधुर मासम की जय गो माता की जय साक्षात भगवंत मन अंदर भगवंत पिल
మన భగవంతు మర్చిపోయి ఉన్నాము. ఈ అవకాశం ఇవ్వడానికి మేమందరం కూడా సంకల్పం తీసుకున్నాము. మీరు ఇంకా కొంతమంది రావడం లేదు. విద్యార్థులు మీరు ఖచ్చితంగా రావాలి. ఇది మీ కోసం ఖచ్చితంగా ఉంది. పెద్దవాళ్ళు అలాగే చేస్తున్నారు. విద్యార్థిని విద్యార్థులు మాత్రం భగవంతుడు చాలా దూరంగా ఉన్నారు. ఎందుకు దూరం ఉన్నారో మాకు తెలుసు, అందరికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అందరు కృష్ణ 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 అక్కడ ఇక్కడ దామోదర్ లీల స్టోన్ పంపిస్తున్నారు. అక్కడ ఒక ప్రభుత్వ వార్తలు, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఓకే. నమామేశ్వరం
తాటిపల్లి వారి ఆధ్వర్యంలో దశసహస్ర 10,000 ఆవు పేడతో తయారు చేసిన గోమయ దీపోత్సవ కార్యక్రమాన్ని రామాలయంలో జరుపుకుంటున్నాము. ఇటు కార్యక్రమానికి హరే కృష్ణ మిషన్ అంతర్జాతీయ సంస్థ వారిని ఆహ్వానించాము. వారి అధ్యక్షతలో వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ముఖ్యంగా ఈ గోమాతల యొక్క విశిష్టతను తెలియడానికి ఈ కార్యక్రమం పెట్టాము. తర్వాత మేము స్టేజీ పైకి వెళ్ళిన తర్వాత కార్యక్రమం యొక్క ఆవు యొక్క విశిష్టత ఆవు పంచగవ్యాల గోమాత పంచగవ్యాల కని మనుషులకు రోగం దగ్గర రోగాలు రావడానికి కారణం ఆవు దూరం కావడం. మళ్ళీ మనం ఆవుకు దగ్గరగా వెళ్ళగలిగితే వెళ్ళితే దగ్గరగా ఉంటే సర్వరోగ నివారణ అయితే ఆ పంచగవ్యాలు అంటే మూత్రము పేడ పాలు పెరుగు నెయ్యి ఇవి మాత్రమే సమస్త సృష్టిని మానవుని అందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయగలం. అందుకని ఈ కార్యక్రమాన్ని సామాన్య జనానికి తెలియజేయాలన్న కార్యక్రమంతో రామాలయంలో ఈ కాదు గోమయ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అడుగు ఇస్కాన్ మెట్పల్లి మెట్పల్లి కోట్ల మధ్యలో గల పెద్దపురి క్యాంప్ పక్కన గల అంతర్జాతీయ కృష్ణ చెందిన సంఘం నుంచి కూడా భక్త బృందం రావడం జరిగింది. దాటిపల్లి
సురభి గోశాల కమిటీ వారు మమ్మల్ని ఆహ్వానించారు. ఎందుకంటే మేము 30 రోజుల్లో ఈ ప్రతిరోజు కూడా కార్తీక దామోదర కార్యక్రమాలు, కార్తీక దామోదర మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి చోట కూడా, ప్రతి ప్రాంతంలో కూడా వారు అడగడం జరిగింది. జగిత్యాల పట్టణంలో కూడా మాతో పాటు ఈ కార్యక్రమం నిర్వహించినట్లయితే చాలా గొప్పగా ఉంటుంది. భక్తులు కూడా ఈ గోమా యొక్క విశిష్టత మరియు పరిణామం ముఖ్యంగా ఏంటంటే ఈ కలియుగంలో, కలియుగంలో అందరూ కూడా ధర్మానికి దూరంగా ఉన్నారు. ఈ కలియుగంలో ఎవరైతే భగవంతునికి దూరం ఉన్నారో వారందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో హరినామంతో, హరినామ సంకీర్తనతో భక్తులకి ఆ భగవంతు మధ్య సంబంధాన్ని పునరుద్ధరణ చేయడం కోసము ఈరోజు సంకీర్తనలు, హరినామ సంకీర్తనలు మరియు ఇక్కడ గోమాయ దీపోత్సవ కార్యక్రమం. దీపోత్సవం ఎందుకంటే మనము గోవుతో పాటు, గోవుకు విశిష్టతో పాటు ఎందుకంటే ఆ గోమాయతో కూడిన ఏది దీపాలు వాటితోటి ఈ ఒక వాతావరణం కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు దాంతో ఒక మంచి పాజిటివ్ ఒక ఎనర్జీ వస్తుంది. దాంతో పాటు ముఖ్యంగా హరినామ సంకీర్తన భగవంతుని యొక్క నామం ఈ కార్తీక మాసంలో మనం జపించినట్లయితే, కీర్తించినట్లయితే మనకు ఆ భగవంతు మధ్య ఉన్న సంబంధం పునరుద్ధరణ జరుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టమైన మాసం ఈ కార్తీక దామోదర మాసం. ఇది ఎలాగైతే ఎన్ని యజ్ఞాలు చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో, ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో, ఈరోజు ఆ భగవానుడికి దీపోత్సవం చేయడం, దీపారణ చేయడం వల్ల అంతటి ఫలితం వస్తుందని మనకు శాస్త్రాలు, పద్మపురాణము చెప్తా ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా భగవంతుడికి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ.